హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఈ ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు జరగబోయే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు కింద డిస్క్రిప్షన్లో ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, మీరు జాయిన్ అవ్వాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మీద 6 వీడియోస్ ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన 78 వీడియోస్ ఉన్నాయి, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 54 వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి 24 వీడియోస్, జాగ్రఫీ 10 వీడియోస్, తెలంగాణ జాగ్రఫీ 9 వీడియోస్, జనరల్ సైన్స్ 76 వీడియోస్, ఇండియన్ ఎకానమీ 31 వీడియోస్, ఆంధ్రప్రదేశ్ పథకాలు 11 వీడియోలు, తెలంగాణ జీకే 10 వీడియోలు, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 6 వీడియోస్, ఏపీ బైఫర్కేషన్ బిట్స్ 3 వీడియోస్. ఈ వీడియోస్ అనేవి మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అని ఇస్తాను, మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఆదాయ పన్ను గణనలో స్టాండర్డ్ డిడక్షన్ కింద పరిమితికి సంబంధించి 2018-19 బడ్జెట్లో ప్రతిపాదించిన వాటిలో సరైంది ఏది? సో ఆదాయ పన్ను గణనలో స్టాండర్డ్ డిడక్షన్ కింద పరిమితికి సంబంధించి 2018-19 బడ్జెట్లో ప్రతిపాదించిన వాటిలో సరైనది ఏది? ఉద్యోగుల వేతన ఆదాయంలో 40,000 వరకు మినహాయింపుగా తగ్గించవచ్చు, పన్ను వర్తించే ఆదాయం గణించే ముందు వేతన ఆదాయంలో నేరుగా స్టాండర్డ్ డిడక్షన్ ఆదాయాన్ని మినహాయించవచ్చు. సో పన్ను వర్తించే ఆదాయం గణించే ముందు వేతన ఆదాయంలో నేరుగా స్టాండర్డ్ డిడక్షన్ ఆదాయాన్ని మినహాయించవచ్చు. నెక్స్ట్, 2005-06 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రత్యక్ష పన్ను చట్టంలో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ని ఉపసంహరించారు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి π1 అండి. సో 40,000 వరకు మినహాయింపు తగ్గించవచ్చు స్టాండర్డ్ డిడక్షన్ కింద. నెక్స్ట్, కింది వాటిలో 2018-19 బడ్జెట్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద చేపట్టిన చర్యల్లో సరైనది ఏది? సో 2018-19 బడ్జెట్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద చేపట్టిన చర్యల్లో సరి అయినది ఏది? వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా ప్రవేశించిన మహిళల వేతనంలో 10%, 12% బదులు 8% సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఉద్యోగంలో కొత్తగా ప్రవేశించిన ఇతరులు ఈపీఎఫ్ఓ కింద 12% సబ్స్క్రిప్షన్ చెల్లించాలి. సో ఆన్సర్ వచ్చేసి 19th 3 అండి. కింది అంశాల్లో సరైనది ఎంపిక చేయండి. 2012-13 నుంచి 2014-15 మధ్య సామాజిక సేవలపై చేసిన వ్యయం జీడిపిలో సగటున 6% వరకు ఉంది. ఓకే, నెక్స్ట్, జీడిపిలో సామాజిక సేవలపై చేసిన వ్యయం 2015-16 5.8% నుంచి 2017-18 6.6%గా వృద్ధి నమోదైంది. సో ఆన్సర్ వచ్చేసి 2 కరెక్టే అండి. ఓకే, జీడిపి వచ్చేసి సగటున 6% వరకు ఉంది, నెక్స్ట్ 6.6%గా వృద్ధి నమోదైందండి జీడిపిలో సామాజిక సేవలపై చేసిన వ్యయం అనేది. 2014-15 నుంచి 17-18 మధ్య భారత ఆర్థిక వ్యవస్థ సగటు జీడిపి వృద్ధి రేటు ఎంత? 7.3% అండి. 2014-15 నుంచి 2017-18 మధ్య భారత ఆర్థిక వ్యవస్థ సగటు జీడిపి వృద్ధి రేటు 7.3%. నెక్స్ట్, 2018-12 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లు? సో 2018 జాన్ 12 నాటికి వచ్చేసి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్న బిలియన్ డాలర్లు ఎన్ని? 414 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇవి. నెక్స్ట్, 2017-18 సేవల రంగ వృద్ధి రేటు జీడిపిలో అంచనా ఎంత? 2017-18 సేవల రంగ వృద్ధి రేటు జీడిపిలో అంచనా ఎంత?
8.3%. ఎంత? 8.3%. నెక్స్ట్, భారతదేశ వాస్తవిక తలసరి ఆదాయం అంచనా ఎంత? భారతదేశం వాస్తవిక తలసరి ఆదాయం అంచనా ఎంత? 86,660 రూపీస్. కింది వాటిలో పొదుపు పెట్టుబడి అంతరం అధికముగా ఉన్న సంవత్సరం ఏది? కింది వాటిలో పొదుపు పెట్టుబడి అంతరం అధికముగా ఉన్న సంవత్సరము ఏది? 2012 మరియు 13. నెక్స్ట్, కింది వాటిలో 2015-16లో అత్యధిక పొదుపు రేటు ఉన్న రంగము ఏది? కింది వాటిలో 2015-16లో అత్యధిక పొదుపు రేటు ఉన్న రంగం ఏది? ప్రైవేట్ కార్పొరేట్ రంగం. ప్రైవేట్ కార్పొరేట్ రంగం వచ్చేసి 2015-16లో అత్యధిక పొదుపు రేటు ఉన్న రంగం. నెక్స్ట్, 2015-16లో మొత్తం పొదుపులో గృహరంగం శాతం ఎంత? 2015-16లో మొత్తం పొదుపులో గృహరంగం శాతము ఎంత? 59%. ఎంత? 59%. నెక్స్ట్, 2017 అమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారము ప్రపంచ నికర పంట భూమి విస్తీర్ణంలో 179.8 మిలియన్ హెక్టార్లతో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2017 అమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం ప్రపంచ నికర పంట భూమి విస్తీర్ణంలో 179.8 మిలియన్ హెక్టార్స్తో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ప్రథమ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? ప్రథమ స్థానంలో. 2011-12 ప్రాతిపదిక సంవత్సరం ఆధారంగా పారిశ్రామికోత్పత్తి సూచి ప్రకారం 2017 ఏప్రిల్-నవంబర్ మధ్య పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు శాతము ఎంత? 3.2%. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు శాతం ఎంత? 3.2%. నెక్స్ట్, 2019-20 నాటికి భారత లాజిస్టిక్స్ మార్కెట్ ఎన్ని బిలియన్లుగా ఉండబోతుంది? సో భారత లాజిస్టిక్స్ మార్కెట్ ఎన్ని బిలియన్ రంగంగా ఉండబోతుందండి? 215 బిలియన్ డాలర్స్. 215 బిలియన్ డాలర్స్. 2016-17 సవరించిన జాతీయ ఆదాయ అంచనాల ప్రకారం జీవీఏలో ప్రాథమిక రంగం వాటా శాతం ఎంత? జీవీఏలో ప్రాథమిక రంగం వాటా శాతం ఎంత? 20.4%. ఎంత? 20.4%. 2017-18 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వృద్ధి రేటులో తగ్గుదల కనిపించిన రంగం ఏది? సో వృద్ధి రేటులో తగ్గుదల కనిపించిన రంగం 2017-18 ప్రకారం వ్యవసాయం, తయారీ రంగం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు. ఓకే, క్రింది వాటిలో ఉజ్వల ప్లస్ పథకానికి సంబంధించి సరికానిది ఏది? కింది వాటిలో ఉజ్వల ప్లస్ పథకానికి సంబంధించి సరికానిది ఏది? 2011 సామాజిక ఆర్థిక కుల గణనలో నమోదు కాని బడుగులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం. నెక్స్ట్, 55.2 శాతం వాటాతో భారతదేశ జీవీఏలో భాగంగా ఉన్న సేవల రంగం 2017-18లో జీవీఏలో ఎంత శాతం వృద్ధి నమోదు చేసింది? 72.5%. కింది వాటిలో భారతదేశ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి సరి అయినది ఏది? కింది వాటిలో భారతదేశ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి సరి అయినది ఏది? 2011-12 నుంచి వ్యవసాయ రంగ జీవీఏలో పశుగణాభివృద్ధి వాట పెరుగుతుంది. 2011-12లో వ్యవసాయంలో పంటల వాట 65% నుంచి 2015-16 నాటికి 60% తగ్గింది. ఓకే, సో వ్యవసాయ రంగం గురించి అండి అది. కింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి. 76,306 రూపాయలు సగటున పన్ను చెల్లింపుతో 2016-17లో 1.89 కోట్ల వేతనదారులు
144 కోట్ల పన్ను చెల్లించారండి. ఎంత? సారీ, 144 లక్షల పన్ను చెల్లించారు. 25,753 సగటు పన్ను చెల్లింపుతో 1.88 కోట్ల వ్యాపారులు 48,000 కోట్లు ఓకే పన్ను చెల్లించారు. సో ఈ రెండిట్లో కరెక్ట్ అయినది ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్, సెకండ్ రెండు కరెక్టే అండి. 2018-19 బడ్జెట్లో పేర్కొన్న ప్రధానమంత్రి పరిశోధన కార్ల పథకం ప్రకారం ప్రతి సంవత్సరం ఐఐటి ఎన్ఐటిల నుంచి 1000 మంది ఉత్తమ బీటెక్ విద్యార్థులను పరిశోధనలకు ఎంపిక చేస్తారు. తగిన ఫెలోషిప్ ఇవ్వడం ద్వారా ఐఐటి ఐఐఎస్సీలలో పిహెచ్డి ప్రవేశాలు కల్పిస్తారు. దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో వారంలో కొద్ది గంటలైనా బోధనకు తగిన సామర్థ్యాలు పెంపొందించుకుంటానన్నది ఒక లక్ష్యం. సో ఈ మూడిట్లో ఆన్సర్ ఏది అంటే మూడు కూడా కరెక్ట్ అనేవండి, అన్నీ సరైనవే. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఐఐటి ఎన్ఐటిల నుంచి 1000 మంది ఉత్తమ బీటెక్ విద్యార్థులు పరిశోధనలకు ఎంపిక చేస్తారు. తగిన ఫెలోషిప్ ఇవ్వడం ద్వారా ఐఐటి ఐఐఎస్సీలో పిహెచ్డి ప్రవేశం కల్పిస్తారు. నెక్స్ట్, 2018-19 బడ్జెట్లో బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో వృద్ధులు చేసిన డిపాజిట్లపై వడ్డీ ఆదాయంపై పన్ను పరిమితిని 10,000 నుంచి ఎంతకు పెంచారు? 10,000 నుంచి ఎంతకు పెంచారండి? డిపాజిట్స్పై ఆదాయంపై ఉన్న పన్ను పరిమితిని 10,000 నుంచి 50,000కు పెంచారు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి సరైనవి ఏవి? సో ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ 2022 ఇయర్ నాటికి ఎస్టీ జనాభాలో 50% వరకు అంటే కనీసం 20,000 విద్యార్థులకు విద్య లభించేలా చేయడం, ఏకలవ్య స్కూళ్ళు నవోదయ విద్యాలయాలకు అనుబంధంగా ఉంటాయి, ఏకలవ్య స్కూళ్ళు స్థానిక కళలు సంస్కృతిని పెంపొందించడంతో పాటు విద్యార్థులకు క్రీడా నైపుణ్యాభివృద్ధిలో తగిన శిక్షణని ఇస్తాయి. అన్నీ కరెక్టే అండి. ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినవి. నెక్స్ట్, ప్రధానమంత్రి వయవందన యోజన పథకం కింద 2018-19 బడ్జెట్లో పెన్షన్ స్కీమ్లో పెట్టుబడి పరిమితి 7.5 లాక్స్ నుంచి ఎంతకు పెంచారు? ప్రధానమంత్రి వయ వందన్ యోజన పథకం కింద 2018-19 బడ్జెట్లో పెన్షన్ స్కీమ్లో పెట్టుబడి పరిమితిని 7.5 లాక్స్ నుంచి ఎంతకు పెంచారు? 15 లాక్స్ అండి, డబల్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని 2018-19 బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఆదాయం రెట్టింపు కోసం చేపట్టిన చర్యలు ఏవి? వచ్చే ఖరీఫ్ నాటికి ప్రభుత్వం ప్రకటించిన పంటలకు తగిన కనీస మద్దతు ధరను ఇవ్వడం ద్వారా వారి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల ధరల్ని ప్రకటించడం ఒక ఉద్దేశం. ఓకే, వచ్చే ఖరీఫ్ నాటికి ప్రభుత్వం ప్రకటించిన పంటలకు తగిన కనీస మద్దతు ధరను ఇవ్వడం ద్వారా వారి ఉత్పత్తి వ్యయాన్ని 1.5 టైమ్స్ ప్రకటించడం అనేది వారి ఉద్దేశం. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లను 22,000 గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసి నవీకరించడం. నెక్స్ట్, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లను ఈనాంలతో అనుసంధానించి వాటిపై నియంత్రణలు తొలగించి వాటి ద్వారా వినియోగదారులకు నేరుగా వ్యవసాయదారులు అమ్ముకునే సౌలభ్యం కల్పించడం. ఈ మూడు కూడా కరెక్టే అండి. నెక్స్ట్, క్రింది వాటిలో 2018-19 బడ్జెట్ ప్రకారం వ్యక్తిగత ఆదాయ పన్ను కార్పొరేట్ పన్నులతో పాటు అదనంగా విధించే సెస్ ఏది? 4% ఆరోగ్య మరియు విద్యా సెస్ అండి. నెక్స్ట్, 2018-19 బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80D ప్రకారం వృద్ధులకు మినహాయింపు పరిమితిని 30,000 నుంచి ఎంతకు పెంచారు? 30,000 నుంచి 50,000కి పెంచారండి. 2018-19 బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టం ప్రకారం వృద్ధులకి మినహాయింపు పరిమితిని. నెక్స్ట్, 2018-19 బడ్జెట్లో
ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్స్ లక్ష్యం ఏమిటి? ఆపరేషన్ గ్రీన్స్ లక్ష్యం వచ్చేసి వ్యవసాయ లాజిస్టిక్స్ ని ప్రమోట్ చేయడం, వ్యవసాయోత్పత్తులకు తగిన ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం, వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా ఆపరేషన్ గ్రీన్స్ లక్ష్యాలు. నెక్స్ట్, కింది వాటిలో 2018-19 బడ్జెట్లో ఏర్పాటు చేస్తున్న ఫండ్స్ ఏవి? 2018-19 బడ్జెట్లో ఏర్పాటు చేయనున్న ఫండ్స్ ఏవి? చేపలు రొయ్యల అవస్థాపన అభివృద్ధి నిధి, పశు ఘనాభివృద్ధి నిధి, AHIDF, FAIDF, ఈ రెండు కూడా 2018-19 బడ్జెట్లో ఏర్పాటు చేస్తున్న ఫండ్స్. నెక్స్ట్, 2018-19 బడ్జెట్లో సంస్థాగత పరపతి లక్ష్యం ఏమిటి? 2018-19 బడ్జెట్లో సంస్థాగత 2018-19 బడ్జెట్లో సంస్థాగత పరపతి లక్ష్యం ఏమిటి? సంస్థాగత పరగతి లక్ష్యం ఎంత? 11 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లు. నెక్స్ట్, విద్యాభివృద్ధికి 2018-19 బడ్జెట్లో ప్రకటించిన పథకం ఏది? విద్యాభివృద్ధికి 2018-19 బడ్జెట్లో ప్రకటించిన పథకం ఏది? రైస్ పథకం. 2018-19 బడ్జెట్లో గోబర్ ధన్ పథకంగా ప్రకటించిన పథకం పూర్తి పేరేమిటి? 2018-19 బడ్జెట్లో గోబర్ ధన్ పథకంగా ప్రకటించిన పథకము పూర్తి పేరు ఏమిటి? గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ ధన్. ఏమిటిది? గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ ధన్. 2018-19 జీడిపిలో కోశ లోటు ఎంత? 2018-19 జీడిపిలో కోశ లోటు ఎంత? 3.3%. ఎంత? 3.3%. క్రింది వాటిలో ఇమాందారీకా ఉత్సవ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏది? క్రింది వాటిలో ఇమాందారీకా ఉత్సవ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏది? డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు అనేది ఇమాందారీకా ఉత్సవ్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. కింది వాటిలో 2018-19 బడ్జెట్లో ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి సరైనవి ఏవి? సో ఆయుష్మాన్ భారత్కి సంబంధించినవి ఏవండి? సో 1.5 లక్షల ఆరోగ్య వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు. నెక్స్ట్, 10 కోట్ల కుటుంబాల్లో ఇంచుమించు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా సంవత్సరంలో ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం. ఈ రెండు కూడా ఆయుష్మాన్, ఓకే, ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించినవండి. 1.5 లక్షల ఆరోగ్య వెల్నెస్ సెంటర్లు, 10 కోట్ల కుటుంబాల్లో ఇంచుమించు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరే విధంగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా. ఈ రెండు కూడా కరెక్టే. నెక్స్ట్, 8 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25% వరకు కార్పొరేట్ పన్ను తగ్గింపును వర్తింపజేయాలని 2016-17 నిర్ణయించారు. 250 క్రోర్స్ అండి. 8 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25% వరకు కార్పొరేట్ పన్ను తగ్గింపు వర్తింపజేయాలని 2016-17 నిర్ణయించారు. 250 కోట్లు. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్, ఓకే, ఇండియన్ ఎకానమీ బీట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.